మళ్ళీ రాజకీయాలకు వద్దామండి. అంటే మీరు 83లో రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు జనరల్గా ఆయన చాలామందిని డిస్కరేజ్ చేశారు, సినిమా ఇండస్ట్రీ నుంచి రావద్దు అవసరం, ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చాను, మీ కెరీర్ ఉంది, మీరు రావద్దు అని కొంతమంది వస్తామన్నా కూడా ఆయన చేశారని అప్పుడు అనేవారు. కానీ మీరు అయినప్పటికీ కూడా మీరు ఆ రోజుల్లో నాకు తెలిసి మొత్తం జిల్లాలు ఒక్కళ్ళే మీరు వెళ్తూ ఉండేవాళ్ళు అనుకుంటారు, అది ఎలాగా మీరు అంటే యాక్చువల్గా ఆయన 82లో పెట్టినప్పుడు ఇక్కడ అప్పుడు చెన్నైలో ఉన్నాం కదా, ఇక్కడ జరిగినప్పుడు మేము లేము ఇక్కడ హైదరాబాద్లో అనౌన్స్ చేసినప్పుడు. కాబట్టి అనౌన్స్ చేసేటప్పుడు మా అందరం కూడా ఇది ఇంత రామారావు గారు ఇంత బిజీగా ఆర్టిస్ట్గా ఉన్నాడు, ఆయన డేట్లు వస్తే చాలు అనుకునే వాళ్ళు, 300 మంది ఎంట్లో కనబడుతున్నారు, ఈయనేంటి అన్ని వదిలేసి వెళ్ళిపోయారని అనుకున్నాం మేము. ఆయన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పాడు, నాకు ఇన్నాళ్ళు నాకు సినిమా ఇండస్ట్రీ నాకు ఎంతో హెల్ప్ చేసింది, నేను 0 నుంచి ఈ లెవెల్కి వచ్చారంటే సినిమా ఇండస్ట్రీయే, అందుకని ఇన్నాళ్ళు నాకు ఈ ఇది ఇచ్చినటువంటి ప్రజలకి నేను ఏదైనా చేయాలి, ఇప్పుడుదాకా నా కోసం సంపాదించుకున్న నా కుటుంబం కోసం సంపాదించడానికి చాలు, ఇక్కడి నుంచి నా ప్రతి రూపాయి ప్రతి నా ప్రతి నిమిషం ప్రతి కష్టం కూడా ప్రతి రక్తబొట్టు కూడా ప్రజా సంక్షేమం కోసం చేయాలి, తెలుగు వాళ్ళంటే గుర్తింపు లేకుండా పోయింది, తెలుగు వాళ్ళకి గౌరవం లేకుండా పోయింది, అలాగే ఇక్కడ మన ఎలక్షన్ చేసి ఓపిక తీసుకున్న మన ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ ఎవరు కావాలంటే కూడా ఢిల్లీని సీల్డ్ కవరించే వరకు లేదు, వాళ్ళు ఎవరిని పంపిస్తే వాళ్ళే ఎవరిని పంపిస్తే వాళ్ళకే టికెట్, ఇట్లాంటి పరిస్థితిలో ఉంది, చివరి చెప్పులు కూడా ముఖ్యమంత్రి గారు మోసుకెళ్ళే పరిస్థితికి దిగజారిపోయింది అని చెప్పి ఆయన చేసి ఇది ప్రజలకి చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, మనకు మద్రాసులుగానే గుర్తింపు తప్ప తెలుగు వాళ్ళు ఆంధ్రదేశం తెలుగుదేశం అనేది ఎవరికీ కూడా తెలియదు, అందుకని ఆయన వచ్చి ఇచ్చాడు. వచ్చిన తర్వాత మేము అప్పుడు ఏలూరు దగ్గర పిచ్చి పంతులని సినిమా షూటింగ్ చేస్తాం, ఆయన చైతన్యరథం ఇచ్చి అటు వచ్చారు. ఆ రోజు షూటింగ్ మార్నింగ్ హాఫ్ డే ఆపేసేసి రావు గోపాలరావు గారు, కైకాల సత్యారాయణ గారు, గిరిబాబు, నేను, మా హీరోయిన్లు అందరూ అందరం కలిసి షూటింగ్ వదిలేసి అక్కడికి వెళ్ళాం. ఆయన కలవటానికి వెళ్ళాం, ఆయన కలవటానికి వెళ్ళాం. వచ్చేటప్పటికి రాగానే చైతన్యరథం దాని మంచిగా మాట్లాడేశారు, అందరం కింద అక్కడ కూర్చొని మేమందరం కూడా విన్నాం. అయిపోయిన తర్వాత చైతన్యరథం దగ్గరికి వెళ్ళి కలిసాం, రెండు బ్రదర్ అని చెప్పి లోపల కూర్చోబెట్టారు. అన్నగారు మీరు చాలా సాక్రిఫైస్ చేస్తారండి, చాలా అద్భుతంగా చేస్తున్నారు, మేమేం చేయాలో చెప్పండి, ఇండస్ట్రీలో మేంగా మీకు ఏమైనా సహకరించాలి కదా, మమ్మల్ని కూడా ఏం చేయమంటారో ఎలా చేయమంటారో మీరు చెప్పండి అంటే వద్దు బ్రదర్, మీరు ఎవ్వరూ రావద్దు, అక్కడ కేంద్రంలో ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా, అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నియంతృత్వం అలాంటి నియంత్రణ దానికి నేను వ్యతిరేకంగా వచ్చాను. నేను మామూలుగా ఆ రోజులు ఏమైందంటే ఎవరన్నా కనుక ఎదురు తిరుగుతున్నారు అని అంటే వాళ్ళకున్నటువంటి దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో రైడ్ చేయించడం ఇంకోటి చేయడం చేసి వాళ్ళంతా చూసేవారు, వీటికి అన్నిటికీ నేను తెగించి వచ్చాను. ఇవాళ నేను ఏమైపోయినా నాకు పర్వాలా, నేను సాధించాలి చేసుకున్నాను, నా పిల్లలు ఎదురు సెటిల్ అయిపోయారు, ఐఎమ్ ఓకే, నేను వస్తున్నాను, మీరు ఎవరు రావద్దు, మీరు వచ్చారంటే రేపు పొద్దున్నగా సక్సెస్ఫుల్గా గెలిస్తే బాగానే ఉంటుంది, ఓడిపోతే మీ అందరి కెరీర్స్ కూడా స్ట్రైక్లో ఉంటాయి, వద్దు అన్నగారు మీరు ఓకే అండి, మీరు చెప్పినట్టే చేస్తాం, మీరు ఏ రోజున మమ్మల్ని రమ్మంటే మాత్రం మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నామండి అని చెప్పేసాం. అండి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అండి, అంటే మీరు చాటపర్రు నుంచి వచ్చారు ఏలూరు దగ్గర, ఆ చాటపర్రు ఏమో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి స్వస్థలం, అప్పుడు ఆయన పెద్ద టాలెస్ట్ లీడరు కాంగ్రెస్ పార్టీలో, జెడ్పీ చైర్మన్ చేశారు, అదేవిధంగా తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు, అంటే మీకు బంధుత్వాలు కూడా ఉన్నట్టున్నాయి, మరి వారు కాంగ్రెస్ పార్టీ కదా, మీరు మరి తెలుగుదేశం పట్ల ఏ విధంగా మొగ్గు చూపారు? అంటే రియల్గా చెప్పాలంటే నాకు రాజకీయాలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు సార్. ఆ సమయంలో ఒక విధంగా ఎగెనిస్ట్, అంటే సినిమా ఇండస్ట్రీ వాడు ఏ పార్టీకి సంబంధించి ఉండకూడదు. ఇప్పుడు నేను సినిమాలో తెలుగుదేశం అని నేను దిగాను అనుకోండి, నా తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు సినిమా చూస్తే సక్సెస్ కాదు కదా, అందరూ చూడాలి కదా, అందరూ చూస్తేనే సినిమా సక్సెస్, ప్రేక్షకులు అందరూ చూడాలి. నాకున్న దీనికోసం నేను ఈ పార్టీలో చేరా నా ఇష్టం అని నేను అన్నానంటే నా ప్రొడ్యూసర్ ఏమైపోవాలి, అందుకని ఎవరు కూడా వీటికి సంబంధించి ఉండకూడదు అనేది మొదటి నుంచి డే వన్ నుంచి నాకు అదే ఇది. బట్ రామారావు గారు ఇంత సాక్రిఫైస్ చేసి వచ్చారు, మనం పార్టీ అని కాకపోయినా ఆ పార్టీలో ఆయన చేతిలో హెల్ప్ చేయాలి మనం అనేది. రవీంద్రనాథ్ చౌదరి గారు వీళ్ళెవరూ అడ్డు చెప్పలేదు అప్పుడు, ఏం లేదు లేదా లేదు అప్పుడు ఎలక్షన్ ఆవిడ మొదట్లో అసలు కేర్ చేయాలి, ఏది వీడిని మొహానికి రంగేసుకొని తైతక్కలు ఏంటి ఇదేంటి తీసుకెళ్ళి అరేబియా బంధువులు ఇసిరి పారేయండి, ఇట్లా ఇట్లా చూశారు, చాలా హీనంగా చూశారు, ఏది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా
ఇదో ఎన్టీ రామారావు వచ్చి ఏదో జయిస్తాడు సాధిస్తాడు అని ఎవరు అనుకోలేదు. ఆ టైంలో మేము వెళ్తే మేము మమ్మల్ని రావద్దని వారించారు. సరే గ్రాండ్గా జరిగింది, అద్భుతంగా విజయం సాధించారు అందరు కూడా. అంటే పార్టీ పెట్టిన 9 నెలల్లో గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగినంత నాకు తెలిసి ప్రపంచంలో ఇది ఇవి ఒకటే. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు ఇంకొకళ్ళు ఎవరో కూడా చేయలే, ఎవరి వల్ల కూడా కాల. అంత అద్భుతం అయిన తర్వాత తర్వాత కూడా నేను వెళ్ళేవాళ్ళు, షూటింగ్కి వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం కలిసేవాళ్ళం, చాలా మర్యాదగా మాట్లాడే బ్రహ్మాండంగా అన్ని బాగానే ఉండేవి. మీరందరూ వస్తే భలే సరదాగా ఉందయ్యా, నాకు పాత రోజులు మన సినిమా కబుర్లు వస్తున్నాయి, రాత్రి రండి ఇంటికి అందరం కలిసి ఇక్కడే భోంచేద్దాం, కౌరులు చెప్పుకుందామని అట్లా పిలిచేవారు కూడా. ఆయన గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఇక్కడ రాజకీయం జరిగిపోయి ఆయన దింపేశారు. అక్కడ కడుపు మండిపోయి అప్పుడు మీరు దిగారు? అప్పుడు దిగింది నేను. అప్పుడంటే ఇంకా ఎవరి పర్మిషన్ ఇదే అనేది లేదు. ఇక ఆయన అంత ఆపరేషన్ చేసుకొని గుండె ఆపరేషన్ చేసుకున్న మనిషి చైతన్య రోజు జనం ఉన్నారు, జనం విపరీతంగా చేస్తూ మొదలుపెట్టారు. ఇక మనం మనకు చేసింది మనం చేయాలి. ఉడతాభక్తి అంటారే, ఆ ఉడత వెళ్ళి ఏం చేసిందో సాయం, ఉడత సాయం అన్న మనం చేయాలి అని చెప్పి ఎవరిని అడగకుండానే కారు తీసుకొని మీరేమి వెళ్ళవునుగా వెళ్ళిపోయారు. కాబట్టి ఎక్కడెక్కడ ఊళ్ళల్లో తెలుగుదేశం వాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళు అరేంజ్ చేసి ఏర్పాట్లు అని చేసి చేసేవారు. అక్కడ తిరిగాం. తర్వాత ఎలక్షన్ మళ్ళీ 4 రోజుల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 3 మంత్స్ లోపల డిజాల్వ్ చేసేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు. ఆ ఎలక్షన్కి అఫీషియల్గా వెళ్ళాము. సభ్యత్వం తీసుకున్నాను. సభ్యత్వం తీసుకున్నానండి. యా తీసుకున్నా. తీసుకున్న తర్వాత మా వాళ్ళందరూ ఏంటంటే, రావుగోపాలరావు గారు నేను ఉత్తరాంధ్రప్రదేశ్ చేస్తాను, ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం వాడు చేస్తాను, ఇంకోళ్ళు ఎవరో రాయలసీమ చేస్తారు, ఇంకోళ్ళు సర్కార్ చేస్తా ఉన్నారు, తెలంగాణ అనేటప్పుడు ఎవరో తెలంగాణ నక్సలైట్స్ ఉంటారు ఇదని ఎవడో దేవుల. సరే నేను తెలంగాణకి వెళ్తాను, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నాకు తెలంగాణతో కొంత టచ్ ఉంది అప్పటికే. అప్పుడు మా నాన్నగారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు చాలా పీక్లో ఉన్నారు. అవును, బాగా పీక్లో ఉన్నారండి. అప్పటికి మా నాన్నగారు మా ఎర్లీ ఏజ్, మేము చిన్న ఏజ్లో ఉండగానే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసేవారు బిజినెస్. ఓకే. నాకు హాలిడేస్ వచ్చినాగానే నేను అక్కడికి వచ్చేసి ఆ 2 నెలలు అక్కడే ఉండి అవన్నీ చూసుకుని వెళ్ళేవాడిని అనమాట. అట్లా టచ్ ఉంది కొత్త తెలంగాణతో టచ్, ఆ తెలంగాణ లాంగ్వేజ్, తెలంగాణ స్లాంగ్ తోటి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్తాను, నాకేం భయం లేదని చెప్పి వెళ్ళాను. కొన్ని కొన్ని చోట్ల వెళ్తే నేను మరీ ఆదిలాబాద్ జిల్లాలో అక్కడికి వెళ్ళాను. వెళ్తే అందరూ ఉన్నారు, చుట్టూ జనం వచ్చారు, ఏది చెప్పినా సపట్లు కొట్టట్ల ఎలా నుంచి చూస్తారు. లాంగ్వేజ్ కూడా కాదు అసలు, ఏంటో నాకు అర్థం కాల. తర్వాత నాతో వచ్చిన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూర్చొని కారులో వెళ్ళేటప్పుడు దిగాయి. ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళినా రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇంద్రవెల్లి నక్సలైట్లు వెళ్తే ఏంటి, ఎవడు కూడా అసలు చప్పట్లు కూడా కొట్టలేదు. ఏంటయ్యా బయటికి రాగానే షేక్ హ్యాండ్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఫోటో అని కానీ, లేకపోతే ఆటోగ్రాఫ్ అని కానీ ఎవడో రాలేదు. ఏంటి ఇది అంటే మీకు తెలీదు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నక్సలైట్స్ అందుకని ఎవడైనా చప్పట్లు కొట్టిన ఏది చేస్తాడు అంటూ. అచ్చా వాళ్ళకి భయపడి, వాళ్ళకి భయపడి ఎవరు చేయలేదు, అందరికీ లోపల ఉంది కానీ అందరూ వాళ్ళు ఉన్నారు. ఓహో ఇదే అనుకున్నాం. అయినా నేనేం ఎటుకి భయపడ్డా. నేను ఎవరిని కూడా విమర్శించిన పార్టీలు, పార్టీ ఎందుకు పెట్టారు ఎన్టీ రామారావు చేసిన ఇదేమిటి, ఎన్టీ రామారావు జరిగిన అన్యాయం. అప్పుడు ఎన్టీ రామారావు